హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే, ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందు వస్తున్నాను అన్నమాట. ఈ జాబ్ ఆపర్చునిటీ ఏంటిది అండ్ ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యింది అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటిది అన్నీ తెలుసుకుందాం. సో అన్నీ తెలుసుకునే ముందు, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు, సో అలాంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మీరు లేట్ చేయకుండా వీడియోని అయితే త్వరగా చూసేయచ్చు అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ అనుకున్నాం కదా, సో మనం వచ్చేసి టాపిక్ అనుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు పాండమిక్ అయితే రన్ అవుతూ ఉంది కాబట్టి, సో వన్స్ ఈ పాండమిక్ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ లాగే ఉంటుందన్నమాట. అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఇస్తున్నారనమాట. సో వన్స్ ఇది పాండమిక్ క్లియర్ అయిన తర్వాత మనకి జాబ్కి రీలొకేట్ అయితే అవ్వమని చెప్తారు. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి బేస్ లొకేషన్స్ అయితే 2 లొకేషన్స్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో లొకేషన్స్ ఏంటిది అంటే, ఒకటి వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఇంకొకటి వచ్చేసి బెంగళూరు. సో మీకు హైదరాబాద్ ఇయర్ అయితే హైదరాబాద్ లొకేషన్కి పెట్టుకోండి, ఇన్ కేస్ మీకు బెంగళూరు అయితే బెంగళూరుకి పెట్టుకోండి. సో మీకు ఏ లొకేషన్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ లొకేషన్స్ నుంచి మీరు ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి, సరేనా? సో ఇది వచ్చేసి మనకి అనుకున్నాం కదా, సో ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనుకుంటే ఇది 24/7 అనమాట. సో ఏఐ, సో 24/7 ఉంది కాబట్టి, సో మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఇది ఒక మంచి కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ రన్ అయ్యే కంపెనీ అనమాట, సరేనా? సో ఇందులో వచ్చేసి మనకి వాయిస్ ఉంటుంది అండ్ నాన్ వాయిస్ రెండు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి మనకి 4 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట, వాయిస్లో కానీ నాన్ వాయిస్లో కానీ 4 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే తెలుసుకున్నాము అండ్ అలాగే రోల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్నీ తెలుసుకున్నాము. ఈ జాబ్కి యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇంటర్ కంప్లీట్ అయిన ఎవళ్ళైనా కూడా ఈ జాబ్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇంటర్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే కొన్ని కొంచెం తక్కువగా వస్తుంటాయి కాబట్టి, సో ఈ జాబ్ అయితే ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది గైస్. ఇన్ కేస్ మీకు యూస్ కాలేదనుకో, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, బికాజ్ ఏంటిది అంటే అట్లీస్ట్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు మేబీ కదా. సో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది వచ్చేసి క్వాలిఫికేషన్, మనకి ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్ను అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేసేవాళ్ళు, బికాజ్ ఏంటిది అంటే ఇది కస్టమర్ సపోర్ట్ అనమాట కాబట్టి. సో కస్టమర్ సపోర్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది, సో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ, సరేనా? సో ఇందులోనే కాదు, ఏ జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఖచ్చితంగా అడుగుతున్నారు, సరేనా? సో ఈ జాబ్ యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఈ జాబ్కి వచ్చేసి మనం ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, అలాగే బీఈ బీటెక్ అలాగే ఎంబీఏ ఎంఎస్సీ, సో ఇలాగ ఏ జాబ్ ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, సో మీరు ఎవళ్ళైనా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు, సరేనా? అండ్ అట్లనే మనకు ఈ జాబ్ యొక్క శాలరీ ప్యాకేజ్ కనుక తెలుసుకుంటే, సో శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి పర్ యానం, సో 1,50,000 నుంచి అలాగే 2 లాక్స్ వరకు ఉంటుంది అనమాట. సో శాలరీ ప్యాకేజ్ పర్ యానం, సో శాలరీ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే శాలరీ ప్యాకేజ్ పక్కన పెడితే కనుక మనకు ఇన్సెంటివ్స్ అనేది చాలా చాలా బాగుంటాయండి. సో ఇది వచ్చేసి మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, సో ఇన్సెంటివ్స్ అంతా గెయిన్ చేయడానికి. మీరు మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు అనుకోండి మీకు, అలాగే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఇన్సెంటివ్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ వర్క్ చేస్తున్న కొంతమంది ఏంటిది అంటే, శాలరీ మీద అయితే ఫోకస్ చెయ్యరు, వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇన్సెంటివ్స్ మీదే ఫోకస్ చేస్తారనమాట. సో అంత మంచిగా పర్ఫామ్ చేస్తారు, బికాజ్ ఏంటిది అంటే శాలరీ కంటే ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట, ఉన్నాయి కూడా, సరేనా? సో మనకి ప్యాకేజ్ అయితే తెలుసుకున్నాము అండ్ అలాగే రోల్స్ ఏంటిది అనేది తెలుసుకుందాము. సో రోల్స్ వచ్చేసి మనకి వాయిస్ ఉన్నది అండ్ నాన్ వాయిస్ ఉండదు అనమాట, సో రెండు అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు అనుకున్నాం కదా, సో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటిదిరా అంటే వాయిస్ అండ్ నాన్ వాయిస్, సో రెండు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ కేస్ మీకు వాయిస్ అంటే మీకు ఏదైనా కంఫర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ప్రొఫైల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే, వాయిస్ ప్రాసెస్కి అప్లై చేసే వాళ్ళు ఎంబీఏ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాయిస్ ప్రాసెస్లో. సో ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వాయిస్ ప్రాసెస్కి కనుక అప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 1 ఇయర్
ఎక్స్పీరియన్స్తో అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. సరేనా? అండ్ అలాగే ఈ జాబ్కి వచ్చేసి మనము ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సరేనా? అండ్ జాబ్స్ యొక్క రోల్స్ తెలుసుకుందాము. సో రోల్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్ అన్నమాట. సో కస్టమర్ సపోర్ట్ అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది అన్నమాట. సో మనకి కస్టమర్ ఏదైనా కాల్ చేస్తే కనుక అతని యొక్క క్వైరీ మనము క్లియర్గా విని అండ్ పొలైట్గా అండ్ క్లియర్గా అయితే క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సరేనా? అండ్ ఇదైతే ఫస్ట్ అన్నమాట రోల్. సో దీనికి మీకు తెలుసు లాంగ్వేజ్ అడుగుతారు, ఇంగ్లీషు అండ్ అలాగే మనకి యా ఇంగ్లీష్ అయితే అడుగుతారు అండ్ లిజనింగ్ స్కిల్. సో ఇదైతే దీనికన్నమాట. అండ్ నాన్ వాయిస్ సైడ్ వెళ్తాము. నాన్ వాయిస్ సైడ్ అనుకుంటే కనుక మీకు ఇంగ్లీష్ అనేది రిటన్ స్కిల్స్ అండ్ వర్బల్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు. సో మీరు ఏదైనా కస్టమర్ మీకు ఏదైనా ఇప్పుడు మీరు వాయిస్ సైడ్ వెళ్ళలేము కాబట్టి నాన్ వాయిస్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి సో మీకు కాల్స్లో మాట్లాడడం కానీ అండ్ అలాగే ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం, కాల్స్లో మీకు కొంచెం ఏదైనా భయము లేదంటే ఏదైనా టెన్షన్ ఉంటే కనుక మీరు నాన్ వాయిస్ని అప్లై చేసుకునే వాళ్ళకి ఏంటిది అంటే రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ ఉండాలి కదా. సో మీకు ఏదైనా కస్టమర్ మెయిల్ పెడతారు లేదంటే టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. సో అలాంటి మెసేజ్ కానీ అలాంటి మెయిల్కి కానీ మీరు చూసి త్వరగా టెక్స్ట్ చేయాలన్నమాట. సో స్పీడ్ కూడా ఉండాలన్నమాట ఏంటిది టైపింగ్. సో నాన్ వాయిస్ సైడ్ వాళ్ళు ఏంటిది అంటే సో ఇది కూడా ఉండాలి, ఐ మీన్ ఏంటంటే టైపింగ్ స్పీడ్ అండ్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్. సో ఇవన్నీ ఉన్న వాళ్ళు నాన్ వాయిస్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ అయితే రోల్స్ ఉంటాయన్నమాట, రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉంటాయన్నమాట. సో ఈ రోల్స్కి ఈ రెస్పాన్సిబిలిటీస్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు తప్పకుండా అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సరేనా? అండ్ అట్లనే ఇంకొకటి ఏమంటే ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్లో ఏం దొరుకుతుంది అంటే అక్కడ మీకు ఒక ఆప్షన్లో మీకు అప్లై చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని మీరు ఖచ్చితంగా ఇద్దరినైతే రెఫర్ చేయాలన్నమాట. సో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు అండ్ అలాగే వాళ్ళ మెయిల్ ఐడి. సో ఇవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సరేనా? అండ్ తర్వాత మీకు నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే సో మీకు నెక్స్ట్ ఏ హెచ్ఆర్ అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళ యొక్క మెయిల్ కానీ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ కానీ అవన్నీ కూడా మీకు అక్కడే మీకు ప్రొవైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ హెచ్ఆర్ కానీ నెక్స్ట్ మీకు ఏ రౌండ్స్ అయితే తీసుకుంటారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కాల్ చేసి మీ క్వైరీస్ని మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏమంటే మనము శాలరీ ప్యాకేజెస్ కూడా తెలుసుకున్నాం. శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయి. సో పాండమిక్ క్లియర్ అయిన తర్వాతనే మీకు రీలొకేట్ అయితే అవ్వమంటారు. దానికి ముందు అయితే మనకి రీలొకేట్ అవ్వమని చెప్పరు, బికాజ్ ఏంటిది అంటే సిచ్యువేషన్స్ సో రన్ అవుతున్నాయి కాబట్టి. సో ఇలా ఉంటుంది గైస్ ఈ యొక్క జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్యాకేజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ. సో ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం కదా. సో ఈ యొక్క జాబ్ యొక్క లింక్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోండి అండ్ తప్పకుండా అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో వీడియో అయితే ఇది అండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియోకి మనం ఒక 150 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ 150 లైక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. సో వీడియో అయితే కంప్లీటెడ్ అండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.